తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీలైన ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకాలను ప్రారంభించారు ఇప్పటికే విద్యుత్ అధికారులు జీరో కరెంట్ బిల్లులు ఇస్తున్నారు దీంతో రాష్ట్రంలో పది లక్షలకు పైగా వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ అయ్యాయి ఈ నెల ఒకటి నుంచి గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి సున్నా బిల్లులు ఇస్తున్నారు ఐదవ తేదీ వరకు టిఎస్ఎన్పిడిసిఎల్ రెండు పాయింట్ ఐదు లక్షలు ఎస్పీ పరిధిలో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపి వీరందరికీ సున్నా బిల్లింగ్ పూర్తి చేయాలని భావించినా స్థాయిలో అనుకున్నంత వేగంగా సాగడం లేదు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో గృహజ్యోతి పథకాన్ని ఆరోపించలేదు మిగిలిన జిల్లాల్లో కొందరికి జీరో బిల్లులు రావడం లేదు రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వాడినా జీరో బిల్లులు రావడం లేదు దాంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసి రేషన్ కార్డు కలిగిన తమకు సున్నా బిల్లులు రాలేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు వారిచ్చిన రేషన్ కార్డులు ఆధార్ విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు ఉండటం డేటా ఎంట్రీలో పొరపాట్ల కారణంగా సమాచార ధృవీకరణ జరగలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు అర్హులుగా ఉండే జీరో బిల్లులు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు మండల పరిధిలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నారు జీరో బిల్లులపై పూర్తి సమాచారం శాఖకు చేరగానే ఆ మరుసటి నెల నుంచి సున్నా బిల్లులు వర్తింపజేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు